ఓపెన్ స్పేస్ అంటే ఏమిటి? లేఅవుట్లో ఓపెన్ స్పేస్ అని దేనిని అంటారు? ఓపెన్ స్పేస్ని రోడ్స్తో కలిపి కౌంట్ చేస్తారా అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు డిటీసీపీ కానీ ఉడా కానీ ఆర్ విఎంఆర్డీఏ వెంచర్స్ తీసుకుంటే ఫస్ట్ లేఅవుట్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఒక ప్రొసీడింగ్స్ అని ఉంటుంది, ప్రొసీడింగ్స్ లెటర్ ప్లస్ కాపీ, లేఅవుట్ కాపీ. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఓపెన్ స్పేస్, రోడ్స్, మోటరేజ్ ప్లాట్స్ పర్సంటేజ్ ఎంత, నార్మల్ ప్లాట్స్ పర్సంటేజ్ ఎంత. ఓపెన్ స్పేస్ అనేది యాజ్ పర్ లేఅవుట్ నార్మ్స్ ప్రకారం మినిమం 10% మనం ఒక లేఅవుట్ అనేది వదలాలి. రోడ్ స్పేస్ వచ్చేసి 30% వరకు మనం ఓన్లీ వదలాలి, లేదా రోడ్ స్పేస్లో తగ్గిన ఓపెన్ స్పేస్లో పెంచవచ్చు, ఓపెన్ స్పేస్లో తగ్గిన రోడ్ స్పేస్లో పెంచవచ్చు. మీకు క్లియర్గా ఉంటుంది. మీరు అదే కనుక ఏదైనా అనాథరైజ్డ్ లేఅవుట్ కానీ లేదంటే మనకి ఫార్మల్ అండ్ ప్లాట్స్ అవి ఉంటాయి, అవి చూసుకుని ఉంటే దాంట్లో ఓపెన్ స్పేస్ అంటూ ఏం వదలదు. ఒకవేళ వదిలినా వాళ్ళు మీకు చూపించినా సరే వాళ్ళు గిఫ్ట్ డ్యూట్ చేయాల్సి వస్తుంది, అంటే అప్రూవల్స్కి, లేఅవుట్ అప్రూవల్స్ ప్రాబ్లమ్ ఉంది, గిఫ్ట్ డ్యూట్ చేయాల్సి వస్తుంది ఆ లోకల్ బాడీ అథారిటీకి. ఒకవేళ అలా చేయకపోతే అది వ్యాలిడ్ కాదు. మీరు ఏదైనా వెంచర్ తీసుకునే ముందు, ఒక లేఅవుట్లో ప్లాట్ తీసుకునే ముందు ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేది తీసుకోండి. దాంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు దాంట్లో మోర్టగేజ్కి ఏ ప్లాట్ చేశారు, నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ చేసిన డాక్యుమెంట్ నెంబర్స్, ఏ లోకల్ బాడీ అథారిటీకి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ అథారిటీకి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఒకసారి లేఅవుట్ సేల్ అయిపోయిన తర్వాత లేఅవుట్లో ఓనర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరికి మీకు సంబంధం ఉంటుంది, ఓన్లీ మీరుంటారు కస్టమర్స్, బయర్స్, నెక్స్ట్ కాంపిటెంట్ అథారిటీ. కాంపిటెంట్ అథారిటీ అంటే లోకల్ బాడీ అథారిటీస్, ఎందుకంటే వాళ్ళే తర్వాత అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది, డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే మీరు ఏదైనా ఆధారిత లేఅవుట్లో తీసుకుంటే కనుక ఓపెన్ స్పేస్ యాజ్ పర్ నామ్స్ వదలకపోతే తర్వాత మీరు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసినప్పుడు, ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అది మీరు అప్లై చేసినప్పుడు మీరు 14% పే చేయాల్సి వస్తుంది ఓపెన్ స్పేస్ లేకపోతే. ఒకవేళ వాళ్ళు రోడ్స్లో కనుక మినిమం, అంటే ఇప్పుడు నామ్స్ ప్రకారం మినిమం 30 feet ఉండాలన్నది, ఉడా అయితే 40 feet, 30 feet కన్నా తక్కువ ఉంటే కనుక మీ ల్యాండ్ నుంచి కొంత ఎక్సెప్ట్ వాళ్ళకి కొంత ల్యాండ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది రోడ్కి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుగా ఏదైనా ప్లాట్ కొనే ముందు జాగ్రత్తగా మొత్తం అబ్జర్వ్ చేసి క్లియర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో బెటర్ టు ప్రిఫర్ ఉడా ఆర్ విఎంఆర్డీఏ ఆర్ డిటీసీపీ వెంచర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మైసెల్ఫ్ అనిల్ కుమార్ ఫ్రమ్ విఎంఆర్డీఏ ప్రాపర్టీస్.